ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటనే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. వారు గొర్రపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 38వ వచనము 39వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, బెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము.
మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఏలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 25:8. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1:9. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన 4:7. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హెబ్రీలకు రాసిన 2:14-15. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కొరంతీయులకు రాసిన 10:13. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన 8:28. యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. యోహాను సువార్త 11:25. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథము 41:13. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23:4. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువా గ్రంథము 1:9. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. యోహాను రాసిన 4:18. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను రాసిన 4:1. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము.
యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13:6 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. హెబ్రీలకు రాసిన పత్రిక 9:27 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. తిమోతికి రాసిన 2:10 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4:13 దేనిని గూడ్చియో చింతపడకుడి కాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన 4:6 నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34:4 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4:13 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన 4:6 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పీలకు రాసిన 1:21 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. కొరంతీయులకు రాసిన 2:15 మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కొరంతీయులకు రాసిన 1:15-44 ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కొరంతీయులకు రాసిన 1:15-25 మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. రోమీలకు రాసిన 14:8